తెలంగాణ ప్రాంత ఉ నిరుద్యోగులకు చెందవలసిన ఉద్యోగాలు ఆంధ్రకు సంబంధించి సీమాంధ్రకు సంబంధించిన వాళ్ళు ఆక్రమించుకున్నారని లేదా అధికంగా వాళ్ళు నియమించను కాబట్టి వాళ్ళను తొలగించి ఆ స్థానంలో తెలంగాణ వాళ్లకు అవకాశాలు కల్పించాలి అని చెప్పి ఇచ్చిన జివో సిక్స్టీన్ జీవో ఎన్టీ రామారావు ఇచ్చిన జీవో ఆ జీవోనే వద్దు ఆ జీవోను రద్దు చేయండి అని డిమాండ్ చేసి శాసనసభలో మాట్లాడిన నాయకుడు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే ద్రోహి చంద్రశేఖరరావు శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇనిషియేటివ్ చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అందుకు శాసనసభ నాయకుడుగా నేను శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ మొదటి శాసనసభ సమావేశాలని చెప్పిండు ఈ రెండు మీరే మాట్లాడి ఇప్పుడు జరుగుతున్న శాసనసభ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని దోషిగా ఎట్లా నిలబెడతామని నేను అడుగుతున్నా ఇవాళ నా నిబద్ధత మీద మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఎంబడు ఉన్నాడు కాబట్టి ఈయన తెలంగాణ వ్యతిరేకి అని రెండు వేల పదకొండులో శాసనసభ సమావేశాలలో గవర్నర్ నరసింహన్ గారు బడ్జెట్ సమావేశాల సందర్భంగా వారు ప్రసంగిస్తున్నారు తెలంగాణ అంశాన్ని కానీ తెలంగాణ ప్రాధాన్యతను కానీ గవర్నర్ గారు ప్రస్తావించలేదు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు సహచరుడుగా గవర్నర్ గారి ప్రసంగంలో తెలంగాణ అంశము ప్రస్తావించలేదు కాబట్టి గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకున్నది నేను సభాపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉన్న తెలంగాణ పట్ల నా నిబద్ధత మారలే శాసనసభ గందరగోళంలో గవర్నర్ గారి మీద దాడి చేసిందన్న ఆరోపణతోటి తెలంగాణ ఉద్యమకారుడుగా సభ నుంచి బహిష్కరింపబడ్డ మొదటి చివరి శాసనసభ్యుడిని నేను